వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో రిఫ్రెషింగ్ వాటర్ మెలన్ జ్యూస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. మనకి ఇది సమ్మర్ కాబట్టి మనం ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మింట్ షర్బత్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇవాళ అలాగే మనం వాటర్ మెలన్ జ్యూస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఎల్లో స్కిన్ రెడ్ వాటర్ మెలన్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. మనకు వాటర్ మెలన్స్లో గ్రీన్, బ్లాక్ వాటర్ మెలన్స్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇవాళ చూడండి, నేను ఇక్కడ ఎల్లో స్కిన్ రెడ్ వాటర్ మెలన్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఈ పుచ్చకాయలలో మనకి ఏ విటమిన్, సి విటమిన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ వేసవి కాలంలో ఈ వాటర్ మెలన్స్ మనకి డీహైడ్రేషన్ కాకుండా కూడా మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పుచ్చకాయలు మనం తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది కూడా. మనకి ఈ పుచ్చకాయలు అనేవి ఎల్లో పుచ్చకాయలు మనకు కొంచెం రేర్గా దొరుకుతూ ఉంటాయి. మనము గ్రీన్, బ్లాక్ వాటర్ మెలన్స్ అంటే మనకు రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటున్నాయి. కాబట్టి మనం ఇవి దొరికినప్పుడు ఇవి మనం జ్యూస్ కానివ్వండి, లేకపోతే మనం ఈ విధంగా డైరెక్ట్గానే తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ మెలన్ జ్యూస్ కోసం మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక వాటర్ మెలన్ తీసుకున్నాను, మీడియం సైజ్ది. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్, ఇది బ్లాక్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను. కొన్ని మింట్ లీవ్స్ తీసుకుంటున్నాను. మింట్ లీవ్స్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఈ సమ్మర్కి మనం ఏ జ్యూసెస్లో పోయినా సరే మనం మింట్ లీవ్స్ యూస్ చేసుకున్నట్లయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. సో ఫస్ట్ మనమైతే ఇదిగోండి ఈ వాటర్ మెలన్ని మనం కట్ చేసుకుందాము. చూసారు కదా, దీని స్కిన్ అంతా ఈ విధంగా ఎల్లోగా ఉంటుంది, లోపల వచ్చేసి ఈ విధంగా రెడ్డిష్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ కట్ చేసేసుకొని ఈ సీడ్స్ అన్నీ మనం తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను పీసెస్ లాగా కట్ చేసుకొని సీడ్స్ అన్నీ ఈ విధంగా సెపరేట్ చేసేసాను. ఇప్పుడు మనం తీసేసుకొని ఇప్పుడు మనం ఒక బ్లెండింగ్ జార్ తీసుకుందాము. బ్లెండింగ్ జార్లో మనం ఈ వాటర్ మెలన్ పీసెస్ని వేసేసుకుందాము. చూడండి, వాటర్ మెలన్ పీసెస్ని వేసేసుకున్నాం కదా. దీనిలో కొంచెం స్వీట్నెస్ కోసం నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్, అదేవిధంగా మన పుదీనా ఆకులు, అదేవిధంగా మన లెమన్ పీస్. ఈ విధంగా మనం లెమన్ పీస్ని జ్యూస్ని మనం ఈ విధంగా వేసేసుకుందాము. మీరు ఇంకొంచెం కావాలంటే, ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ లెమన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని కూడా బాగా స్మూత్గా మనం బ్లెండ్ చేసుకుందాము. చూడండి, నేను ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేశాను. నేను నియర్లీ 5 మినిట్స్ వరకు నేను బాగా బ్లెండ్ చేసుకున్నానండి. మనం ఈ జ్యూస్ని కావాలంటే డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే చూడండి నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను. ఒక స్ట్రైనర్ తీసేసుకొని మనం ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్నట్లయితే ఏదన్నా మీకు పల్పు ఉన్నా కూడా వచ్చేస్తుంది. చూడండి, మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా పల్పు కూడా మనకు సెపరేట్ అయిపోయింది. మనం చక్కగా బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ పల్ప్ అనేది కూడా మిగలదు. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసెస్లో మనం ఈ జ్యూస్ని మనం సర్వ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా సర్వింగ్ గ్లాసెస్ తీసేసుకొని ఈ విధంగా పోసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. దీని మీద మీకు కావాలంటే ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసేసి మనం చక్కగా కూల్గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. దీనికి మనం కావాలంటే ఈ విధంగా మనం గార్నిష్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎంతో హెల్దీ ఎల్లో స్కిన్ రెడ్ వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ జ్యూస్ కూడా. మీరు కూడా ఈ సమ్మర్లో డెఫినెట్గా దీన్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక రిఫ్రెషింగ్ జ్యూస్. సో ఫ్రెండ్స్, మీకు నా ఈ వాటర్ మెలన్ జ్యూస్ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఎప్పటిలాగా మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.